హలో అండి, వెల్కమ్ టు లక్ష్మీస్ కిచెన్. నేను మీ లక్ష్మి. టుడే మన రెసిపీ వచ్చేసి బెల్లం నువ్వులతో కలిపిన చెక్కీ అండి. ఇది మన స్వీట్ స్టాల్లో అమ్ముతారు ఉంటారు కదా, ఇలా స్క్వేర్ టైపు, ఆ విధంగా నేను రెడీ చేశాను. ఇలాంటి చెక్కీలు రోజుకి ఒకటి తింటే చాలా హెల్తీగా ఉంటారండి. అందులోకి పిల్లలు కానీ ఆడవాళ్ళు కానీ తప్పకుండా రోజుకి ఒకటన్నా తినాలండి ఇలాంటి చెక్కీ. నువ్వుల వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి, మన అందరికీ తెలుసు కదా. సో ఇది ఏ విధంగా ఈజీగా తయారు చేసుకోవాలో మీరు స్కిప్ చేయకుండా చివరకు చూడండి. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో ఒక కప్పు నువ్వులు వేసుకోండి. ఇది లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా దోరగా వేపుకోవాలన్నమాట. లో ఫ్లేమ్లో పెట్టుకోండి స్టవ్. కొంచెం టైం పడుతుంది, అలా వేపుతూ ఉన్నప్పుడు కొంచెం కలర్ మారుతూ ఉంటాయి. కలర్ మారి చిట్పట్టమని సౌండ్ వస్తూ ఉంటుందండి, అంటే అవి వేగినట్టు స్మెల్ కూడా మంచిగా వస్తుంది. అలాంటి టైం వచ్చినప్పుడు చిట్పట్టమని సౌండ్ వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇది ప్లేట్లోకి చల్లారి పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 1/4 కప్పు బెల్లం తీసుకోండి. 1 కప్పు నువ్వులకి 1/4 కప్పు బెల్లం అనమాట. ఇది తీసుకుని దీంట్లోనే 1/4 కప్పు వాటర్ వేసుకోండి. వేసుకొని ఆ బెల్లం కరిగే వరకు గరిటెతో అలా తిప్పుతూ ఉంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని స్టవ్ కొంతసేపటికి బెల్లం మొత్తం కరిగిపోతుంది. ఈ విధంగా కరిగాక స్టవ్ ఆఫ్ చేసుకుని ఇది వడకట్టేసుకోండి. దీంట్లో ఇసుక ఇంకేమన్నా ఉన్నా మొత్తం వచ్చేస్తుంది. ఈ విధంగా వచ్చాక మళ్ళీ అదే గిన్నెలో మళ్ళీ బెల్లం పాకం వేసుకుని ఇప్పుడు మనం పాకం పట్టుకోవాలండి, మొదురు పాకం. అది ఏ విధంగా పట్టుకోవాలో కూడా నేను చూపిస్తాను. ఈ విధంగా బబుల్స్ వస్తూ ఉంటాయి కదా. ఇప్పుడే 1/4 టీ స్పూన్ ఇలాచి పౌడర్ అంటే యాలకుల పౌడర్ వేసుకోండి. అది వేసుకుని ఇంకా అలాగా తిప్పుతూ ఉండండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. కొంచెం దగ్గర పడ్డాక సిమ్లో పెట్టేసేయండి, లేకపోతే మాడిపోతుంది. ఇప్పుడు ఒక ప్లేట్లో ఒక కొంచెం నీళ్ళు తీసుకుని అలా వేసి చూడండి, చూడండి ఇలాగా ఇలా అయింది కదా. ఇది ఇలా అంటే విరిగిపోవాలండి. చూడండి ఇది ఇరగట్లేదు, సాగుతుంది. సో ఇంకో 2 నిమిషాలు ఉండాలి. లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోండి ఇలాంటి సందర్భంలో. ఇంకో 2 నిమిషాలు అయ్యాక మళ్ళీ చూద్దాము. ఇంకా 2 నిమిషాలు అయిందండి, మళ్ళీ ఇంకొకసారి వేసి చూద్దామండి. ఇలాగ ఉండిపోగానే చూడండి ఇది టక్మని రూపాలన్నమాట, అప్పుడు మొదటి పాకం వచ్చినట్టు. ఇలా పైకి లేపాక 1 నిమిషానికి గట్టి పడిపోతుంది ఇది. ఈ విధంగా గట్టి పడ్డాక ఒకసారి ఇరుపు చూపిస్తాను మీకు. ఇలా కలుపుతూ ఉండండి, దగ్గరికి అయిపోతుంది అది. ఇది ఇలా అనగానే ఇరుగుపోవాలన్నమాట. ఇది ముక్క చూడండి, ఇలా అనగానే నేను ఇరిపి చూపిస్తాను. అదిగోండి ఇరిగింది కదా, ఇలా టక్ టక్ అని ఇరుగుపోవాలన్నమాట మొక్క, అప్పుడు అయిపోయినట్టు. సో ఇది అయిపోయింది కదా, ఒకసారి బాగా కలిపేసుకొని ఆ నువ్వులన్నీ దీంట్లో వేసుకుని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయాలండి. ఇప్పుడు నువ్వులన్నీ వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి బాగా ఫాస్ట్గా కలిపేసుకోండి. మొత్తం అంతా నువ్వులకి బెల్లం బాగా పట్టాలి, బాగా గట్టిగా గరిటెతో బాగా కలిపేసుకోండి. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఒక ముద్దగా అయిపోతుంది అన్నమాట ఇదంతాని. 1 నిమిషం ఇలా ఉంచి స్టవ్ కట్టేసాం కాబట్టి కిందకి దింపేసుకోండి. ఈలోపు ఒక ప్లేట్ ఉంటుంది కదా, ప్లేట్కి వెనకాల నూనె ఇంకా అట్లా ఇది ఉంటుంది కదా పూరీ చేసుకునేది, దానికి కూడా నూనె రాసేసాను ఫుల్గా. ఇప్పుడు ఆ ముద్దని దీని మీద వేసి మనం ఇదే టైంలో మీకు ఉండలు చేసుకోగలిగితే చేసుకోవచ్చు. ఇంత వేడి మనం చేసుకోలేము అనుకుంటే కనుక నేను ఇలా ఈ విధంగా ట్రై చేశానండి. నూనె మాత్రం కిందన దీనికి కూడా రాయండి, చపాతీ కర్రకు కూడా రాసి ఎంత సన్నగా మీరు ఎంత గట్టిగా ప్రెస్ చేసి ఎంత సన్నగా వీలైతే అంత సన్నగానే చేసేయండి. చపాతీలాగనమాట బాగా సన్నగా వస్తే ఇంకా బాగా వస్తాయండి. అలాగా మా అబ్బాయి నాకు హెల్ప్ చేశాడండి అది ఊగిపోకుండా ప్లేటు. ఇప్పుడు ఈ విధంగా ఇక చూసారు లేసిపోతుంది. మీరు లైట్గా ఘాట్లు పెట్టుకోండి, మళ్ళీ మనకి షేప్ రాదండి. ఇలా వేడివేడిగా ఉండగానే లైట్గా ఘాట్లు ఇలా నేను అడ్డంగా నిలువుగా ఘాట్లు పెట్టేసుకున్నాను. ఇప్పుడు కొంతసేపు ఇలా ఘాట్లు పెట్టుకున్నాక అది పైకి అట్లా వచ్చేస్తుందండి. తీసేసి చల్లారిపోయాక మొక్కలు ఇరిపేసుకోవడమే, మనం ఘాట్లు పెట్టుకున్నట్టు వచ్చేస్తాయి మొక్కలు. ఓకే ఫ్రెండ్స్, ఈ నువ్వుల చెక్కి వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వెరైటీ రెసిపీస్ కోసం మన లక్ష్మీస్ కిచెన్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, కీప్ వాచింగ్ మై ఛానల్.